వాసవి విసిఐ వారి నిత్య వార్తల సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. ఘనంగా వాసవి క్లబ్బుల మహిళా దినోత్సవ వేడుకలు. ప్రముఖ వనితలకు సన్మానాలు. వివిధ రంగాలలో సేవలు అందించిన మహిళా మణులకు సన్మానాలు. ఆటపాటలు హౌసీల నిర్వహణతో మహిళా దినోత్సవ ఉర్రూతలు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. ఘనంగా వాసవి క్లబ్బుల మహిళా దినోత్సవ వేడుకలు. విసిఐ నెట్వర్క్ లోని వాసవి క్లబ్బులు మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవాన్ని ఆడంబరంగా నిర్వహించాయి. క్లబ్ స్థాయిలో వాసవియన్లు వివిధ రంగాలలో ప్రముఖ మహిళలను గౌరవించాలన్న విసిఐ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కు అనుగుణంగా సత్కారాలు చేశారు. చాలా చోట్ల వాసవి క్లబ్బులు కరోనా సమయంలో ముందు వరుసలో నిలిచి మనకు రక్షణ కల్పించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు సన్మానాలు చేశాయి. ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసు సిబ్బందిని సత్కరించి 10 మంది ముందు వారి సేవలను మరోసారి కొనియాడారు. ఇదే సమయంలో కరోనా విపత్కర పరిస్థితులలో ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేసిన ఏకైక స్వచ్ఛంద సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్. దీనిని గుర్తించిన ఇతర సంస్థలు వాసవియన్ వనితలను గౌరవించాయి. వాసవి సేవా ఉద్యమంలో నిరుపమాన సేవలు అందిస్తున్న వనితలను, కొన్ని చోట్ల వాసవియన్ల సతీమణులను వాసవి క్లబ్బులు సన్మానించాయి. వాసవి ఉద్యమంలో వనితల సేవలను ప్రశంసించాయి. వాసవియన్ వనితలకు సంస్థలు, క్లబ్బుల సత్కారాలు. V204A జిల్లా గవర్నర్ వాసవియన్ కోళ్లపూడి కళ్యాణికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అరుదైన గౌరవం దక్కింది. తన పనితీరులో మంచి ఫలితాలను చూపిస్తూ విసిఐ పెద్దల ఆశీస్సులను అందుకుంటూ కళ్యాణి బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సత్కరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెనాలి జోనల్ కార్యాలయం వివిధ రంగాలలోని వనితలను గౌరవించడంలో భాగంగా సమాజ సేవా రంగంలో కోళ్లపూడి కళ్యాణిని సన్మానించింది. సమాజంలో పేదలకు ఆమె ఆత్మీయమైన సేవలు అందిస్తున్నారని ఎస్బీఐ ఇచ్చిన ప్రశంసా పత్రంలో పేర్కొన్నది. మరొక వనిత నేత V301A జిల్లా గవర్నర్ వాసవియన్ పద్మావతి కృష్ణప్రసాద్ ను వనితా బెంగళూరు క్లబ్ వాసవియన్లు సన్మానించారు. కన్నడ నాట ఆమె చేస్తున్న సేవలను ఈ సందర్భంగా వాసవియన్లు గుర్తు చేశారు. V213A జిల్లా గవర్నర్ భువనగిరి ప్రకాశరావు సతీమణి భువనగిరి ఇందుమతిని వాసవి క్లబ్ గోల్డ్ యూత్ ఏలూరు వాసవియన్లు సన్మానించారు. జిల్లా ప్రథమ వనితగా ఆమె అందిస్తున్న సేవలను అభినందించారు. V202A జిల్లాలోని వాసవి క్లబ్ భీమవరం ఉభయ గోదావరి జిల్లాలోని ఆదిత్య సంస్థల్లో ఉత్తమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా అవార్డు అందుకుంటున్న విసిఐ సర్టిఫైడ్ ట్రైనర్ వాసవియన్ నాగసూరి అనురాధని సత్కరించింది. విద్యారంగంలో ఆమె సేవలను ప్రశంసించింది. వివిధ రంగాలలో సేవలు చేసిన ప్రముఖులకు సన్మానాలు. ఇక వాసవి క్లబ్బులు వివిధ రంగాల ప్రముఖులను, తమ తమ రంగాలలో అంకిత భావంతో సేవలందిస్తున్న వృత్తి నిపుణులను ఘనంగా సన్మానించాయి. వనితా ప్రముఖులుగా వారి సేవలను కొనియాడాయి. వైద్య, ఆరోగ్య రంగంతో పాటు వేర్వేరు రంగాలలో సేవలు అందిస్తున్న మహిళా మణులు వీరిలో ఉన్నారు. V105A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ ఏఎస్ రావు నగర్ 4 GHMC కార్పొరేటర్లతో 9 ప్రముఖులను సన్మానించారు. జిల్లా గవర్నర్ పుల్లూరి ప్రకాష్ చేతులు
పేర్ల మీదగా ఈ సన్మానాలు జరిగాయి. V209A జిల్లాలోని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 37 మంది డాక్టర్లకు జిల్లా నాయకత్వం సన్మానాలు చేసింది. జిల్లా గవర్నర్ పోలీసెట్టి బాలవీరయ్య ఈ సన్మానాలు చేస్తూ కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో డాక్టర్లు చేసిన సేవలను కొనియాడారు. జిల్లాలోని వాసవి క్లబ్ అమలాపురం స్త్రీ శిశు సంక్షేమ అధికారిని శ్రీమతి విమలను సత్కరించింది. V214A జిల్లాలోని రీజియన్ 2 వాసవి క్లబ్ గుంకాలం ద్వారపూడి మహిళా దినోత్సవం సందర్భంగా అందరికంటే భిన్నంగా ఆలోచించింది. క్లబ్ సభ్యులు 50 మంది ఉండగా వారి కుటుంబాలకు చెందిన మహిళలను ఆహ్వానించి వారిని చీరా సారే కానుకలతో సత్కరించడం అందరిని ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన VCI సర్టిఫైడ్ ట్రైనర్ వాసవి నవనిర్మాణ్ కోచ్ పొట్ట స్వప్న మాట్లాడుతూ క్లబ్ మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని అభినందించారు. V215A జిల్లాలోని అనపర్తి వాసవి క్లబ్ రాయవరం వృద్ధాశ్రమంలో మహిళా దినోత్సవాన్ని జరిపి మానవత్వాన్ని చాటింది. సొంత వారు వదిలిపెట్టిన మహిళల చేత క్లబ్ వాసవియన్లు కేక్ కట్ చేయించారు. వారికి చిన్న చిన్న ఆటలు నిర్వహించి కాసేపు ఉల్లాసపరిచారు. అందరికీ బహుమతులు, భోజనం చేసేందుకు కొత్త కంచాలు బహుకరించారు. 10,000 రూపాయల విలువ చేసే చీరలను వృద్ధ మహిళలకు అందజేశారు. ఆదర్శ క్లబ్ అధ్యక్షురాలు వాసవి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. V202A జిల్లాలోని వాసవి క్లబ్ నర్సాపురం మహిళా దినోత్సవానికి స్థానిక మహిళా కళాశాలను వేదికగా చేసుకున్నది. యువతుల సమక్షంలో కళాశాల సెక్రటరీ నూలి శ్రీనివాస్ ప్రిన్సిపాల్ ను సత్కరించారు. జిల్లాలోని వాసవి క్లబ్ వనిత మండపేట ఒక సేవా తత్పర ఆదర్శమూర్తిని సన్మానించి అందరినీ ఆకర్షించింది. 9 ఏళ్ల నుంచి మండపేటలో ఒకే రోజున 10 మంది చేత రక్తదానం చేయిస్తున్న శ్రీమతి వారణాసి శ్రీదేవిని మండపేట క్లబ్ సత్కరించింది. రక్తదాన సేవలో 10వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా ఆమెను క్లబ్ సభ్యులు అభినందించారు. V215A జిల్లాలోని మరో క్లబ్ వాసవి క్లబ్ కేశవరం సమాజంలో నిశ్శబ్దంగా సేవలందిస్తున్న ఒక అరుదైన వ్యక్తిని సత్కరించింది. శ్రీమతి సుబ్బలక్ష్మి అనే మహిళకు 90 సంవత్సరాలు. ఆమె ఇప్పటి వరకు 9,000కు పైగా పురుళ్లు పోసింది. 9,000 మంది గర్భిణీయులకు స్వాంతన కలిగించి అంతమంది శిశువులను భూమి మీదకు తీసుకువచ్చిన సుబ్బలక్ష్మి గారిని క్లబ్ సభ్యులు సత్కరించి పాదాభివందనాలు చేశారు. V212A జిల్లాలోని వాసవి క్లబ్ కపుల్స్ జగ్గయ్యపేట ఆధ్వర్యంలో న్యాయమూర్తులు శ్రీమతి ఆర్ శాంతి, షేక్ రెహనా, బ్యాంకింగ్ రంగంలో శ్రీమతి ప్రసన్న, ప్రభుత్వ వైద్యులు శ్రీమతి ఇందిర, న్యాయవాది మాధవి, పోలీసు శాఖలో సుగ్గుల పూర్ణిమ, లెక్చరల్ బుస సరితలను ఘనంగా సత్కరించారు. V201A జిల్లాలోని MVP కాలనీ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్ వాసవి ఎన్ అప్పగళ్ల సునీతాదేవి ముఖ్య అతిథిగా మహిళా దినోత్సవం నిర్వహించింది.
ఈ సందర్భంగా అప్పగళ్ళ సునీతని క్లబ్ సభ్యులు సత్కరించారు. జిల్లాలోని వాసవి క్లబ్ బెర్హాంపూర్ మహిళా దినోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. భారతీయ సాంప్రదాయాలు కట్టుబాట్లతో వనితా వాసవియన్లు కార్యక్రమానికి హాజరయ్యేలా ప్రోత్సహించింది. ఈ సందర్భంగా ఇద్దరు మహిళామణులకు ఘనంగా సత్కారం అందించారు. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎంవిఎస్ వాసన్ ఆధ్వర్యంలో కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఆటపాటలు హౌసీల నిర్వహణతో మహిళా దినోత్సవ ఉర్రూతలు. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా మహిళా దినోత్సవాన్ని వాసవి క్లబ్బులు ఘనంగా నిర్వహించాయి. జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించిన నాయకత్వాలు వివిధ రంగాలలో ప్రముఖులను సత్కరించడంతో పాటు ఆటపాటలు పోటీలు నిర్వహించి వనితలను ఉత్సాహపరిచాయి. పరిధిలోని వాసవి క్లబ్ మహబూబాబాద్ స్థానిక మున్సిపాలిటీ పాలక వర్గంలోని 20 మంది మహిళా కౌన్సిలర్లను సత్కరించడంతో పాటు ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయక నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వైస్ ప్రెసిడెంట్ మాలే యోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంతటితో నేటి వార్తలు సమాప్తం. తిరిగి మరల కలుద్దాం. జై వాసవి.